ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ మాథ్యూవేడ్ అంతర్జాతీయ క్రికెట్ కు మంగళవారం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే అయితే ఈ ఏడాది జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడింది ఈ మ్యాచ్ లో ఓడిన తర్వాత తనకు క్రికెట్ కు వీడ్కోలు పలకాలన్న ఆలోచన పుట్టినట్లు వ్యాట్ గుర్తు చేశాడు తన కెరియర్ ముగిసిందేమో అన్న ఆలోచన తన మెదడును తాకినట్లు చెప్పాడు సెయింట్ లూయిస్ లో జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇరవై నాలుగు రన్స్ తేడాతో ఓడిపోయింది ఆ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ నలభై ఒక్క బంతుల్లో తొంభై రెండు రన్స్ చేసిన జట్టు విజన్లో కీలక పాత్ర పోషించాడు అయితే ఆ సమయంలోనే తన రిటైర్మెంట్ ఆలోచన కలిగినట్లు వేడ్ చెప్పాడు ఇండియా చేతిలో ఓటమి తర్వాత తన కెరియర్ ముగిసిందేమో అన్న భావన స్ఫూర్తినిచ్చిందని అన్నాడు అదో భావోద్వేగభూరిత క్షణమని అన్నాడు టీ ట్వంటీ క్రికెట్ లో మిడిల్ లోయర్ ఆర్డర్లో మాథ్యూ వేడ్ సాధారణంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు అయితే కొత్తగా జోష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్ బాధ్యతలు చేపడుతున్నాడు అతను టాప్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేయగలడు ఆ అంశం వల్ల కూడా తనలో రిటైర్మెంట్ ఆలోచన కలిగినట్లు చెప్పాడు టాప్ నుంచి మిడిల్ ఆర్డర్ మధ్యలో ఆడే బ్యాటర్ కోసం జట్టు చూస్తోందని అందుకే జోష్ ఇంగ్లీష్ ఆ రోల్కు సెట్ అవుతాడని వేట్ చెప్పాడు ఐపీఎల్ వేలల్లో పాల్గొనలేదని వేట్ తెలిపాడు